హే ఎవ్రీవన్, ఈరోజు మనం యాక్ చేసిన ఒక వీడియో ఫైల్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవడం, అలా ఇంపోర్ట్ చేస్తున్న వీడియో ఫైల్ని మన యొక్క కాంపోనెంట్లో ఎలా యూజ్ చేసుకోవడం అనే దాని గురించి డిస్కస్ చేయబడుతున్నాం. ఓకే గైస్, నేనైతే ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన రియాక్ట్ ప్రాజెక్ట్లో యాప్ డాట్ జేఎస్ అనేది మనకి మెయిన్ ఫైల్ అని తెలిసిందే. అందులో ఉండి కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్ హలో వరల్డ్ అనే కంటెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే సో నేను ఆల్రెడీ మన సర్వర్ అనేది స్టార్ట్ చేశాను, అప్ అండ్ రన్నింగ్లో ఉంది. అట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే వీ గాట్ ప్రాపర్ అవుట్పుట్, నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్. గాయస్, మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లోనే, ఈ పర్టికులర్ కాంపోనెంట్లోనే వీడియోని ఇంపోర్ట్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని మన కాంపోనెంట్లో యూజ్ చేసుకోబోతాం. ఓకే, మనకి వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మన ప్రాజెక్ట్లో ఆ వీడియో అనేది ఉండాలి కదా. సో నేను ఏం చేశానంటే సేమ్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంది కదా, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామే ఆ సేమ్ ప్రాజెక్ట్ డైరెక్టరీకి వచ్చాను. అందులో యాప్ డాట్ జేఎస్ ఎక్కడుంది, సో మీకు తెలుస్తుంది కదా యాప్ డాట్ జేఎస్. సో అదే డైరెక్టరీలో నేను వీడియో అనే ఒక MP4 ఫైల్ అయితే యాడ్ చేశాను. సో ఈ MP4 ఫైల్ని నేను యాప్ డాట్ జేఎస్లో ఎలా ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఎలా మన యొక్క కాంపోనెంట్లో యూజ్ చేసుకుంటా అనేది చూపిస్తాను చూడండి. సో చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ వీడియో ఫైల్ని కాపీ అండ్ పేస్ట్ చేసాను సేమ్ డైరెక్టరీలో. దాన్ని ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను ఈ ప్లేస్లో. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంపోర్ట్. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే, ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూస్ చేసి మన యొక్క ఓన్ ఫైల్ కన్వీనియంట్ నేమ్, మన యొక్క ఓన్ ఫైల్ కన్వీనియంట్ నేమ్ డిక్లేర్ చేసుకోవచ్చు. నేనైతే లైక్ వీడియో ఫైల్ అనేసి ఒక నేమ్ కన్వీనియన్స్గా ఇచ్చుకునేస్తున్నాను. ఫ్రమ్ డాట్ స్లాష్ అనేది సేమ్ డైరెక్టరీ జనరేట్ చేస్తుంది, డాట్ స్లాష్ అండ్ వీడియో ఫైల్ నేమ్. సో వీడియో ఫైల్ నేమ్ ఏంటంటే వీడియో కి డాట్ MP4. ఓకే, కావాలంటే చూడండి, ఇట్ ఈస్ అన్ ఫైల్ నేమ్ కాల్డ్ వీడియో. వీడియో అనే ఫైల్ నేమే, టైప్ వచ్చి MP4 ఫైల్. ఓకే, సో కాబట్టి డాట్ స్లాష్ వీడియో MP4 అని చేసి ఇంపోర్ట్ చేసుకునేస్తాను. ఓకే, ఎక్స్టెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఏం పేరుతో ఇంపోర్ట్ చేస్తున్నాను, అవర్ ఓన్ నేమ్ కన్వీనియన్స్ విచ్ ఇస్ లైక్ వీడియో ఫైల్ అనే పేరుతో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ వీడియో ఫైల్స్ని యూజ్ చేయాలనుకుంటే మన యొక్క రిటర్న్ స్టేట్మెంట్లో వీ హ్యావ్ టు డిక్లేర్ అండ్ వీడియో ట్యాగ్. ఓకేనా, సో నేనైతే ఒక వీడియో ట్యాగ్ డిక్లేర్ చేసుకున్నాను. ఈ వీడియో ట్యాగ్ ఎందుకోసం అంటే వీడియో ఫైల్స్ని రీడ్ చేయడం కోసం. ఓకే, అండ్ వీడియో ట్యాగ్ లోపల సోర్స్ ట్యాగ్ ఎందుకోసం అంటే ఫర్ డినోటింగ్ ప్రాపర్ ఫైల్, ఏ ఫైల్ని అయితే రీడ్ చేయాలనుకుంటామో ఆ ఫైల్ని ఈ సోర్స్ అనే ఒక ట్యాగ్లో ఇవ్వాలి అట్రిబ్యూట్లో. ఓకే, అండ్ టైప్ ఈస్ కామన్, ఏ టైప్ ఆఫ్ వీడియో, MP4 కదా, సో కాబట్టి MP4 అని ఇచ్చాను. చూడండి, నేను ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ కూడా MP4. అండ్ వీడియో ట్యాగ్లో ఉన్న అట్రిబ్యూట్స్ కామన్, హైట్, విత్ అండ్ కంట్రోల్స్. హైట్ విత్ అనేది మనకి తెలిసిందే, అండ్ కంట్రోల్స్ ఫర్ లైక్ స్టాప్ చేయడం, ప్లే చేయడం, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, ఇటువంటి కంట్రోల్స్ అని ఈ కంట్రోల్ అన్ని ఒక అట్రిబ్యూట్ ద్వారానే పాసిబుల్ అన్నట్టు. ఓకే, సో నేను ఇప్పుడు డిఫాల్ట్ హైట్ వచ్చి ఒక 3, విత్ వచ్చి ఒక 320 అండ్ హైట్ వచ్చి ఒక 250 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలి, డైరెక్ట్గా మనం ఏ ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ వీడియో ఫైల్ నేమ్ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఆ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చేసి నేను ఫైల్ సేవ్ చేసిన వెంటనే నా సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్ అయిపోతుంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. చూసారుగా, ఇది ఒక ఆల్గో ఎక్స్పర్ట్ యొక్క యాడ్ ఇది. సో ఆ యాడ్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మనకి అన్ని కంట్రోల్స్ అనేవి వచ్చేసాయి. సో ఆటో ప్లే అవుట్ లేదు, నేను ప్లే చేస్తే తప్ప ప్లే అవ్వదు. అండ్ దెన్ వాల్యూమ్ ఇంక్రీస్ అండ్ డిక్రీస్ అండ్ ఫుల్ స్క్రీన్ కోసం. అండ్ ఇందులో అయితే వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, డౌన్లోడ్ చేసుకోవచ్చును. అండ్ పిక్చర్ అండ్ పిక్చర్ అంటే ఒక కార్నర్లో సేమ్ వీడియో అనేది ప్లే అవుట్ అనమాట. ఫస్ట్, సో యూ వాంట్ బి ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ గూగుల్, గో టు algoexpert.io, పిక్ ఎ క్వశ్చన్, రీడ్ ద ప్రాంప్ట్, రైట్ సమ్ కోడ్. చూసారు, ఈ విధంగా మనం వీడియో అనేది ఈజీగా ప్లే చేసుకోవచ్చును. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఇంక్రీస్ అండ్ డిక్రీస్ కూడా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అండ్ బిగ్గర్ స్క్రీన్ అండ్ యూనో ఫుల్ సైజ్ విత్ స్క్రీన్. ఆ తర్వాత సేమ్ డౌన్లోడింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ దెన్ పిక్చర్ టు పిక్చర్ అంటే ఒక రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక స్మాల్ పిక్చర్ అనమాట. లైక్ మనం ఒక వర్క్ చేసుకుంటూ కూడా ఈ వీడియో అనేది చూడొచ్చు ఒక కార్నర్లో. సో దానికోసం ఈ పిక్చర్ అండ్ పిక్చర్ అనే ఫీచర్ కూడా. ఈ అన్ని ఫీచర్స్ ఏ ట్యాగ్లో ఉన్నాయి, జస్ట్ అండ్ ఆడియో ట్యాగ్ అనే ఒక ట్యాగ్లో, HTML ట్యాగ్లో. ఓకే, అందుకోసమే దాన్ని యూజ్ చేసుకొని వీడియో ట్యాగ్ అనేది యూజ్ చేసుకొని ఈ సోర్స్ ఫైల్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ గైస్, మీకు ఇప్పుడు చాలా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనుకుంటున్నాను. లైక్ ఎలా అనేది, ఎలా ఇంపోర్ట్ చేసుకోవడం ఒక వీడియో ఫైల్ని, ఇంపోర్ట్ చేసుకున్న వీడియో ఫైల్ని ప్రాపర్గా ఎలా మనకు కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చు అనేది. ఓకే గైస్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్స్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. ప్లీజ్ సీ దెన్.